నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెం ఇసుక రీచ్ వద్ద పెన్నా నది పరివాహక ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. మృతి చెందిన వ్యక్తి టీపీ గూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన పశువుల కాపరి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రెరిగిందో ఆయన బరిలిప్పేటప్పుడు కూడా అది మేము లేం సార్. వినముడుగులో మాది పాల అంగడి. ఏం పేరు ఆయన పేరు? సుబ్రహ్మణ్యం. ఇంటి పేరు? ఇంటి పేరు తెలుసు సార్. వయసు ఎంత ఉంటుంది? 55 అట్టుంటుంది సార్. ఎన్ని రోజుల నుంచి కనిపించలేదు ఆయన? 3 రోజుల నుంచే సార్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.